గైస్ దిస్ హో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విషయ లెర్నింగ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా అదేంటంటే క్రాస్ వ్యాలిడేషన్ అనమాట మనం డేటా మోడలింగ్ చేస్తున్నప్పుడు క్రాస్ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ సో దీని అసలు క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి అలాగే ఇది మోడల్ పెర్ఫార్మెన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఇది ఎంత ఇంపార్టెంట్ మనకి అనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడిపోతున్నాను దానికంటే ముందుగా ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో నేను స్లైడ్స్ ఏం ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను దీని మీద సో నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన్ చాలా మంచి ఇమేజెస్ అయితే డిజైన్ చేశాను మీకు ఖచ్చితంగా ఈ బ్లాగ్ పోస్ట్ ప్లస్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది ఎవరైతే మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం వీడియో డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బోత్ సేమ్గా ఉంటాయి సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో డిజైన్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్లోకి వచ్చేసి డెబ్ బైజీపీ డాట్ కామ్ అని కదా సో ఈ వెబ్సైట్లో క్రాస్ వాలిడేషన్ అని రీసెంట్గా వెస్ట్ డే పోస్ట్ చేశాను సో సో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈరోజు టాపిక్లో మనం మాట్లాడతాం సో దెర్ వాట్ ఈస్ ద క్రాస్ వాలిడేషన్ అంటే క్రాస్ వాలిడేషన్ అంటే ఏంటంటే మనం టోటల్ డేటాని ఒక కొంత భాగం ట్రైనింగ్ కోసం కొంత భాగం టెస్టింగ్ కోసం యూస్ చేస్తుంటాం ఓకేనా సో మొత్తం డేటాని మనం ట్రైన్ చేయమన్నమాట ఎందుకంటే మనం అన్సీన్ అన్సీన్ డేటా అంటారు అంటే అసలు మోడల్కి తెలియని డేటాని ఇచ్చినప్పుడు అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా అప్పుడే అది ఎంత ఎఫెక్టివ్ మోడల్ అనేది మనం గమనించగలం అనమాట సో అందుకోసం అనేసి మనం అన్సీన్ డేటాని ఇస్తామంట ఓకేనా సో అందుకోసం మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటానే మనం క్లాసిఫై చేస్తాం అనమాట అది ఏ రేషియోలో క్లాసిఫై చేస్తామంటే ఎయిటీ టు ట్వంటీ పర్సెంట్ కానీ సెవెంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఇట్లా క్లాసిఫై అనమాట సెవెంటీ ఫైవ్ హయ్యర్ పార్ట్ ఏదైతే ఉంటుందో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అనేది వచ్చేసి ట్రైనింగ్ కోసము మరియు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి టెస్టింగ్ కోసం ఇస్తూ ఉంటామంట ఇంకేనా సో టెస్టింగ్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాను సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఖచ్చితంగా మీరు పూర్తి వరకు అంటే చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి వీడియో మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా సో ఇక్కడ వచ్చేసి సింపుల్ క్రా క్రాస్ వాలిడేషన్ అంటాను నేను దీన్ని లేదా పీ వన్ అట్లా సమ్ నేమ్స్ ఉంటాయి వాళ్ళు పి వన్ వన్ అనేది సమ్ నేమ్స్ ఉంటాయి కాకపోతే నేను దీన్ని సింపుల్ క్రాస్ వాలిడేషన్ అన్నాను సో వాళ్ళైనా లేబులు ఇచ్చారు నేను కూడా ఇలా లేబుల్ ఇస్తున్నాను నేను దీన్ని సింపుల్ క్రాస్ వాలిడేషన్ అని ఇస్తున్నాను సింపుల్ క్రాస్ వాలిడేషన్లో మనం డైరెక్ట్ ర్యాండమ్గా సెలెక్ట్ అనమాట ర్యాండమ్ సీడ్స్ అనేవి సో ఇది వచ్చేసి మనం టెస్ట్ టెస్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అని ఉంటుంది మెథడ్ ఆ మెథడ్ ఫ్రమ్ ఎస్కెలర్లో ఉంటుంది సో ఆ మెథడ్ యూస్ చేసినప్పుడు ర్యాండమ్గా మనము టెస్ట్ సైజ్లో జీరో పాయింట్ త్రీ ఇచ్చామంటే అప్పుడు జీరో పాయింట్ త్రీ అంటే మీన్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసి ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది థర్టీ పర్సెంట్ వచ్చేసి టెస్ట్కి అనమాట దట్ ఈస్ ద రేషియో అనమాట ఓకేనా మన డేటా రేషియో అలా డివైడ్ చేస్తాం అనమాట సో అలాగే మనం ర్యాండమ్ స్టేట్ అని ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ర్యాండమ్ స్టేట్ నెంబర్ అనమాట అది ఆ నెంబరు మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తు ఇస్తూ ఉంటే మీకు రిజల్ట్స్ టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా సేమ్గా రావు అనమాట ఓకేనా సేమ్గా రావు మీకేమవుతుంది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు మీరు ర్యాండమ్ స్టేట్ నెంబర్ ఇకపోతే మీకు అసలు మీరు మోడల్ ట్రైన్ చేస్తున్నప్పుడు ఈసారి ఒక రిజల్ట్ వస్తే నెక్స్ట్ టైము ఇంకొక యాక్యురసీ వస్తుంది అనమాట నెక్స్ట్ టైం ఇంకొక యాక్యురసీ వస్తుంది అనమాట సో మీ మోడల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ యాక్స్ని ఇస్తుంటుంది దానికి రీజన్ ఏంటంటే మీ మోడలు ర్యాండమ్గా డివైడ్ చేయబడుతుంది ప్రతిసారి మీరు ర్యాండమ్ స్టేట్ ఇవ్వకపోతే మీ మోడల్ ర్యాండమ్గా డివైడ్ అవుతుందన్నమాట ర్యాండమ్ స్టేట్ ఇచ్చాం కదా అంటే సేమ్ నెంబర్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు ర్యాండమ్ స్టేట్లు మీరు వన్ హండ్రెడ్ని స్పెసిఫై చేస్తే వన్ హండ్రెడ్నే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ మీరు వన్ నాట్ వన్ ఇచ్చారనుకోండి ఈసారి కూడా మారిపోతుంది అనమాట ర్యాండమ్గా డివైడ్ అవుతాయి ఓకేనా ర్యాండమ్గా మన డేటా అనేది డివైడ్ చేయబడుతుంది అనమాట టెస్ట్కి ట్రైన్కి సో అందువల్ల ఇది కొంచెం డ్రాబ్యాక్ అనేది చెప్పుకోవాలి ప్లస్ దాన్ని ఆధారంగా చేసుకొని ఈ సింపుల్ క్రాస్ వ్యాలిడేషన్ మనం ఆధారంగా చేసుకొని మన మోడల్ పెర్ఫార్మెన్స్ని మనం చెప్పలేము అనమాట ఎందుకు చెప్పలేము అంటే ఈసారి వచ్చే డేటా నెక్స్ట్ టైం రాదు ఓకేనా అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఎలా ఎటువంటి క్లాస్ లెవెల్స్ ఉన్నాయో మనకు తెలియదు మేబీ టోటల్లీ పాజిటివ్ అవ్వచ్చు టోటల్లీ నెగిటివ్ అవ్వచ్చు ఓకేనా అట్లా ఉంటుంది అనమాట సో దీన్ని బేస్ చేసుకొని మన మోడల్ పెర్ఫార్మెన్స్ని చెప్పలేము సో దాన్ని అవాయిడ్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ కే ఫోల్డ్ క్రాస్ వ్యాలిడేషన్ ఉంటుంది కే ఫోల్డ్ క్రాస్ వాల్యుడేషన్ సో ఇది వచ్చేసి మనకేం చేస్తా అంటే యావరేజ్గా కే అంటే ఒక నెంబర్ తీసుకోవాలి ఇంటిచర్ నెంబర్ తీసుకోవాలి సో ఇక్కడ నేను మీకు ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనకు ఒక డేటా ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తామంటే మామూలుగానే సింపుల్ క్రాస్ వాల్యుడేషన్లో ఎలా అయితే చేస్తామో దాన్ని అలాగే ట్రైన్ అండ్ టెస్ట్స్ సెట్స్గా డివైడ్ చేస్తాం అనమాట సో అది ఏ రేషియోలో మీ ఇష్టం అంటే ఎయిటీ టు ట్వంటీ అవ్వచ్చు సో లేదంటే సెవెంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు ఏదైనా మీ ఇష్టం ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్రైనింగ్ డేటాని తీసుకెళ్ళిపోతాం ఈ టెస్టింగ్ టెస్ట్ డేటాని అలానే పక్కన పెడతాం ట్రైనింగ్ డేటాని ఏం చేస్తామంటే కే ఈక్వల్ టు త్రీ అనుకున్నాం అనుకోండి యూజువల్గా ఫో ఫైవ్ టు టెన్ లోపల మీరు కే ఇవ్వాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ డిపెండ్ ఇంటి ఇక్కడ రాయడానికి కొంచెం ఈజీ అవుతుంది మీకు అర్థం చేసుకోవడానికి ఈజీ ఈజీగా ఉంటుంది అనేసి నేను కే ఈక్వల్ టు త్రీ అని పెట్టాను సపోజ్ మీరు ఇక్కడ కేల్డ్ త్రీ అని ఇచ్చారనుకోండి సో నేనేం చేస్తానంటే ఈ ట్రైన్ డేటాని తీసుకొచ్చుకొని ట్రైన్ డేటాని మళ్ళీ నేను త్రీ టైమ్స్ డివైడ్ చేస్తాను అనమాట సో ఈసారి ఏం చేస్తానంటే త్రీ టైమ్స్ డివైడ్ చేస్తాను వాటిలో రెండు పార్ట్స్ వచ్చేసి అంటే కే మైనస్ వన్ పార్ట్స్ వచ్చేసి ట్రైనింగ్ యూస్ చేస్తాను ఈ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని టెస్ట్గా యూజ్ చేస్తాను అనమాట సీవీ అంటే ఇక్కడ క్రాస్ వ్యాల్యుడేషన్ ఓకేనా క్రాస్ వ్యాల్యుడేషన్ ఎందుకంటే మనం అగైన్ మళ్ళీ చేస్తాం అనమాట కే ఫోల్డ్లో దీన్ని అందుకే కే ఫోల్డ్ అంటారు కే ఫోల్డ్ అంటే కే ఈక్వల్ టు ఎంతైతే ఉంటుందో అన్నీ ఫోర్స్ చేస్తాం అనమాట మళ్ళాగా ఓకేనా ఇప్పుడు సివి ట్రైన్ మళ్ళీ సివి ట్రైన్ నెక్స్ట్ సీవీ టెస్ట్ ఉందన్నమాట సో ఈ ఈ ట్రైన్ డేటాని మళ్ళీ ఈ రేషియోలో డివైడ్ చేస్తూ ఉండాలన్నమాట ఒకటి ఒక పార్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు మూడు పార్ట్లు ఇది అనుకుంటే ట్రైన్ డేటా అనుకుంటే దాంట్లో మూడు పార్ట్స్గా డివైడ్ చేశాం కాబట్టి టూ పార్ట్స్ వచ్చేసి ట్రైనింగ్ వెళ్ళిపోతుంది మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం అనమాట ట్రైన్ డేటాని మళ్ళీ ట్రైనింగ్ కొంత మళ్ళీ టెస్టింగ్ కొంత ఇస్తాం ఓకేనా అర్థమవుతుంది కదా మీకు అట్లాగా ఫస్ట్ ఫస్ట్ వ్యాలిడేషన్ అయిపోతుంది మళ్ళీ కేఈ అప్పుడు కేఈకోల్ వన్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ కేఈకోల్ టు టూ అయిందంటే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది దీంట్లో ఏదో ఒక పార్ట్ మనం టెస్టింగ్ ఇస్తాము మిగతా టూ పార్ట్స్ని మనం ట్రైనింగ్ ఇస్తాము మళ్ళీ సేమ్ అనమాట థర్డ్ పార్ట్లో ఫస్ట్ దాన్ని ఇచ్చాము మిగతా రెండు ట్రైనింగ్ ఇచ్చాము ఓకేనా ఇట్లా కనుక్కుంటాం సో ఇక్కడొచ్చే వచ్చే లాస్ని ఇక్కడ వచ్చే లాస్ని యావరేజ్ చేస్తే ఫైనల్ లాస్ వస్తుంది అనమాట ఫైనల్ లాస్ని మనం యావరేజ్ ఈ త్రీ మోడల్స్ యొక్క ఫైనల్ లాస్ని మనం లాస్గా కన్సిడర్ చేస్తాం యావరేజ్ లాస్ని ఓకేనా ఈ త్రీకి వచ్చే యావరేజ్ లాస్ని మనం ఫైనల్ లాస్గా కన్సిడర్ చేస్తాం దాన్నే మోడల్ యాక్రేసిగా చెప్పుకుంటాం మనం ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఒకవేళ ఫైవ్ వచ్చిందంటే అప్పుడు మనం ఫైవ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట ఫైవ్ బై ఫైవ్ మ్యాట్రిక్స్ వస్తుంది ఓకే ఇక్కడ త్రీ ఉంది కాబట్టి త్రీ బై త్రీ వచ్చిందన్నమాట సో కే మైనస్ వన్ టైమ్స్ మనం టెస్ట్ ట్రైనింగ్ అనమాట ట్రైనింగ్ సెట్లోది క్రాస్ వల్యుడేషన్ ట్రైనింగ్ ఇస్తాము దాంట్లో ఒక సెట్ని మనం ఏం చేస్తామంటే టెస్టింగ్ ఇస్తాం ఇది గుర్తుపెట్టుకోవాలి సో దీనివల్ల మనం ఎక్కువ సార్లు మోడల్ని ట్రైన్ చేయడం వల్ల మనకి యావరేజ్ లాస్ కనుక్కొని అట్లీస్ట్ మనం మోడల్ని పెర్ఫార్మెన్స్ని ఇంక్రీస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే మనం ఏం చేస్తామంటే ట్రైనింగ్లో ఉన్న ప్రతి డేటా పాయింట్ని మనం అనమాట ఓకేనా షఫుల్ అవుతుంది కాబట్టి ఎక్కువ సార్లు మనం మోడల్ని ట్రైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ప్రతి డేటా కవర్ అవుతుంది అనమాట ప్రతి డేటా పాయింట్ కూడా ఓకేనా సో ఇది ఇక్కడ జరుగుతుంది సో దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే వీటిలో క్లాస్ లేబుల్స్ మేబీ సివి ట్రైన్లో టెన్ జీరోస్ ఉండొచ్చు ఓకే ఓన్లీ వన్ పాజిటివ్ క్లాస్ ఉండొచ్చు అలాగే సివి ట్రైన్లో కూడా టెన్ జీరోస్ ఉండి వన్ పాజిటివ్ క్లాస్ ఉండొచ్చు సివి టెస్ట్లోకి వచ్చేసరికి నైన్ నెగిటివ్ క్లాసులు ఉండి వన్ పాజిటివ్ క్లాస్ ఉందనుకోండి అప్పుడు ఇబ్బంది అయిపోద్ది అనమాట సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే క్లాస్ లేబుల్స్ని ఇది ఎలా డివైడ్ చేస్తుందో మనకి తెలియదు అనమాట ఓకేనా క్లాస్ లేబుల్స్ని ఎలా డివైడ్ చేస్తుందో తెలియదు సో దానికోసంగా స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అంటారు దీన్ని సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి క్లాస్ లేబుల్ని కూడా మనకి డివైడ్ చేస్తుంది అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఫస్ట్ మీ డేటా సెట్లో ఉన్న టార్గెట్ ఆర్ క్లాస్ లేబుల్ రేషియోని బట్టి బేస్ చేసుకొని ఆ రేషియో ప్రకారం ప్రతి డేటా సెట్లో ప్రతి క్రాస్ వాలిడేషన్ ట్రైనింగ్ సెట్ అయినా లేకపోతే టెస్ట్ సెట్ అయినా వాటిలో మనం అదే రేషియోలో మనం డివైడ్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెవెంటీ క్లాస్ లేబుల్స్ పాజిటివ్లో ఉన్నాయి అనుకోండి ఓకే సెవెంటీ వచ్చేసి గ్రీన్ సో ఓకే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం సెవెంటీ క్లాస్ లేబుల్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి థర్టీ క్లాస్ లెబుల్ రెడ్ కలర్లో ఉన్నాయి కోర్స్ ఇది ఇంబ్యాలెన్స్డ్ డేటా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఇంబ్యాలెన్స్డ్ డేటాని ఇది మేనేజ్ చేయదు నేను అర్థం చేసుకో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సెవెంటీ క్లాస్ లెబుల్సు పాజిటివ్లో ఉన్నాయి అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఓన్లీ థర్టీ క్లాస్ లేబుల్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అనుకుంటే సో అప్పుడు సెవెన్ ఇస్ టు త్రీ కదా రేషియో సెవెన్టీస్ టు త్రీ అనమాట సో ఆ రేషియో ప్రకారమే మనకి డేటా అనేది డివైడ్ అవుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ అదే ప్రకారం ఆ థర్టీ సెవెన్ ఇస్ టు త్రీ దీంట్లో ఉంటుంది సెవెన్ ఇన్స్ టు త్రీ దీంట్లో ఉంటుంది సెవెన్ ఇస్ టు త్రీ దీంట్లో ఉంటుంది అలాగే సెవెన్ ఇస్ టు త్రీ ఇది ఇక్కడ ఉంటుంది సెవెన్ ఇస్ టూ త్రీ ఇక్కడ ఉంటుంది సెవెన్ ఇస్ టూ త్రీ ఇక్కడ ఉంటుంది ఇట్లాగా త్రీ క్లాస్ త్రీ టైమ్స్ కూడా ఏమవుతుంది అంటే సేమ్ మెథడ్ జరుగుతుందన్నమాట ఆ రేషియన్ బేస్ చేసుకొని ప్రతి సెట్లో కూడా సేమ్ రేషియో ఉండేటట్టు అది డివైడ్ చేస్తుంది అన్నమాట అందుకే స్టాటిఫైడ్ కే ఫోల్డ్ క్రాస్ వేషన్ అంటారు కే ఫోల్డ్ అనేందుకు వచ్చిందంటే సేమ్ మనం లాస్ట్ దీన్ని యావరేజ్ చేసుకోవడం వల్ల మనకి మోడల్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే క్లాస్ లెబెల్స్ని ఇది ఎలా డివైడ్ చేస్తుందో తెలియదు కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ కే ఫోల్డ్లో స్ట్రాటిఫైడ్ పెట్టాలన్నమాట సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే క్లాస్ లెబల్స్ను కూడా ఇది కరెక్ట్గా డివైడ్ చేస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ కే కోల్డ్ త్రీ కాబట్టి నైన్ నైన్ టైమ్స్ డివైడ్ అవుతుంది సో ఫస్ట్ దాంట్లో టెస్ట్కి ఇచ్చేస్తాం నెక్స్ట్ రెండు వచ్చేసి ట్రైనింగ్కి ఇస్తాం అలాగే ఫస్ట్ దాన్ని ట్రైనింగ్కి ఇచ్చాం ఇక్కడ వచ్చేసి లాస్ట్ దాన్ని ట్రైనింగ్ ఇచ్చాం ఈ సివి టెస్ట్ సెట్ని వచ్చేసి మనం టెస్టింగ్ చేస్తామన్నమాట క్రాస్ వాలిడేషన్ టెస్టింగ్ ఇది ఇదంతా ఇదంతా ట్రైనింగ్లో ఉంటుంది ఇంకా ఆఫ్టర్ ఇదంతా అయిపోయాక మనం ఇక్కడ టెస్ట్ ఈ టెస్ట్ సెట్ని ట్రై చేస్తాం అనమాట దీన్ని యావరేజ్ని వచ్చేసి ట్రైనింగ్ యాక్యురసీగా చెప్పుకుంటాం దీన్ని వచ్చేసి టెస్టింగ్ యాక్యురసీగా చెప్పుకుంటాం ఇంకేనా సో ఇది మోడల్ ట్రైనింగ్ కోసమే చేస్తాం అనమాట మనం టెస్టింగ్ చేయట్లేదు ఇక్కడ సీవీ టెస్ట్ అనేది ఏంటంటే మామూలుగా మన ట్రైన్ ట్రైన్ డేటానే మనం టెస్ట్ చేస్తున్నాం మనం యాక్చువల్ టెస్ట్ సెట్ని కదిలించట్లేదు ఇక్కడ ఓకేనా మన ట్రైనింగ్లోనే మనం మన టెస్ట్ చేసుకుంటున్నాం అనమాట అంటే బాగా ప్రిపేర్ అవుతున్నాం మనం మన మోడల్ని బాగా ప్రిపేర్ చేస్తున్నాం ప్రాక్టీసింగ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఓకేనా సో కే ఫోల్డ్ క్రాస్ వాల్యుయేషన్ కానీ స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ క్రాస్ వ్యాలేషన్ క్రాస్ వాల్యుడేషన్లో డ్రాబ్యాక్ ఏంటంటే మీరు కేని హైయర్ టైమ్స్గా తీసుకున్నారంటే టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇన్ని ఇన్ని మోడలింగ్ చేయాలంటే దానికి టైం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది యూజువల్గా ఇది ఫైవ్ టు టెన్ ఉంటుంది సో టెన్ ఉంటుంది కాబట్టి మీరు మీకు వచ్చే హైపర్ పారామిటర్ని బట్టి ఉంటుంది అనమాట ఇది ఇది ఎంత టైం తీసుకుంటుందండి మీ దగ్గర ఒకవేళ లార్జ్ సెట్ డేటా సెట్ ఉందనుకోండి మీరు అనుకోండి ఫైవ్ ఇచ్చారు అనుకోండి అప్పుడు మీరు ఆలోచించాలి ఓకేనా సో కొంచెం టైం తీసుకుంటుంది ఇది సో ట్రైనింగ్ కోసం కోర్స్ పర్లేదు కానీ మోడల్ అయితే బాగా వస్తుంది అంటే బాగా ట్రైన్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి టైం బేస్డ్ స్ప్లిట్టింగ్ అంటారు అనమాట దీన్ని సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది బట్ ఇది ఏంటంటే పర్టికులర్ ప్రాబ్లంకే మనం యూజ్ చేస్తామంట అన్ని ప్రాబ్లమ్స్కి ఇది మనం యూజ్ చేయము సో పర్టికులర్ ప్రాబ్లం అది కూడా దీంట్లో మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే టైం బేస్డ్ స్ప్లిట్టింగ్ యూజ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా మీ డేటా సెట్లో టైం రిప్రజెంట్ చేస్తూ ఒక కాలం అనేది ఉండాలి లేదంటే టైం బేస్డ్ స్ప్లిట్టింగ్ చేయలేం అంతే కదా మరి ఆ టైం అనేది లేకపోతే టైం బేస్డ్ స్ప్లిట్టింగ్ ఎందుకు చేస్తాం మనం సో టైం బేస్డ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే టైంని బేస్ చేసుకొని స్ప్లిట్టింగ్ అనమాట సో చాలా సింపుల్ కదా సో దీని అర్థం ఏంటంటే సపోజ్ మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నాం సో ఫ్లిప్కార్ట్ కూడా మనకి ప్రొడక్ట్స్ని రికమెండ్ చేస్తూ ఉంటాడు అనాలిసిస్ చేస్తూ ఉంటాడు వాడు ప్రొడక్ట్స్ ఎన్ని వెళ్తున్నాయి అసలు ఎన్ని సేల్ అవుతున్నాయి ఎన్ని రికమెండేషన్ చేస్తున్నాను వాడి యూజర్స్ ఎన్ని క్లిక్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తుంటాడు కదా మళ్ళీ వాడి దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఫస్ట్లో ఉన్నందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి కదా సో అప్పుడు వాడి దగ్గర ఉన్న డేటాని వాడు మోడరేట్ చేస్తూ రావాలన్నమాట ప్రతి వారంలో వాడు కొన్ని ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి లేదు ప్రతి వన్ ఇయర్కి వాడు కొన్ని ప్రొడక్ట్స్ని యాడ్ చేస్తూ ఉంటాడు ప్రతి కేటగిరీలోనే యాడ్ చేస్తూ ఉంటాడు సో అప్పటి వరకు లేని కేటగిరీ అప్పటి వరకు లేని డేటా కొత్తగా యాడ్ అవుతూ ఉంది కోర్స్ కొన్ని ప్రొడక్ట్స్ని అలాగే వాడు డిలీట్ చేస్తూ ఉంటాడు అవును కదా మరి కొన్ని కేటగిరీస్ ఏవైతే సేల్ అవ్వట్లేదో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా డిలీట్ చేస్తూ ఉంటాడు సో మరి అవన్నీ తీసేయాలి కదా సో అవన్నీ ప్రిడిక్షన్ పనికిరావు కదా మరి సో రికమెండేషన్ కూడా చేయకూడదు అవి లేన్ ప్రొడక్షన్ రికమెండేషన్ చేయకూడదు మరి సో కోసం వీటన్నిటిని సాల్వ్ చేయాలంటే మనం మామూలు సింపుల్ కానీ ట్రాన్స్వాలిడేషన్ కానీ కే ఫోల్డ్ కానీ ఇవన్నీ ఏం పనిచేయమనమాట ఎందుకు పని చేయమంటే అంత ఎఫెక్ట్ అఫ్ కోర్స్ పని చేస్తాయి కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయమనమాట ఎందుకంటే టైం బేస్ చేసుకొని మోడల్ అనేది చే డేటా అనేది చేంజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు స్టాక్ మార్కెట్ని తీసుకున్నాం అనుకోండి ఈరోజు వంద రూపాయలు ఉండొచ్చు రేపటి రోజున నాలుగు వందలు అవ్వచ్చు తర్వాత రోజున మూడు మేబీ అది యాభై రూపాయలకి పడిపోవచ్చు సో అలా ఉంటుంది కాబట్టి టైం బేస్ చేసుకొని వాల్యూ చేంజ్ అవుతూ ఉండేది కాబట్టి సో టైం బేసెస్ స్ప్లిటింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మిగతా వాటితో పోలిస్తే ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట ఇది ఎప్పుడూ యూస్ చేయాలంటే మనం టైం మనకి కాలం టైం కాలం ఉంటేనే యూస్ చేయాలి ఓకేనా సో మీరు మీరు ఏదైనా మోడలింగ్ చేస్తుంటే మీకు ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఇక్కడ నేను సింపుల్గా ఒక డేటా సెట్ని తీసుకున్నాను చూడండి సో ఈ ఇది ఒక కంపెనీ డేటా సెట్ అనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉంది సో నేనేం చేస్తానంటే టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నేను టెస్ట్ సెట్ ట్రైనింగ్ సెట్గా క్లాసిఫై చేస్తున్నాను అనమాట సెవెంటీన్ వరకే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను అంతే సో ఒకటి గుర్తుపెట్టుకోండి కానీ ఎప్పుడు కూడా లేటెస్ట్ డేటానే మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడే కదా న్యూగా మన మోడల్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది ఓల్డ్ డేటాని ట్రైన్ చేసినప్పుడు న్యూ డేటా మీద మన మోడల్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని తెలుసుకోవడానికి మనం ఎప్పుడు కూడా న్యూ డేటానే మనం టెస్ట్ చేస్తూ ఉంటాం ఓకేనా న్యూ డేటానే టెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ నేను ఒక కంపెనీ డేటా సెట్ అనుకుంటే ఇది సో సారీ సో కంపెనీ డేటా సెట్ అనుకుంటే సెవెంటీన్ వర్క్ వచ్చేసి నేను ట్రైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను అలాగే లాస్ట్ లేటెస్ట్ డేటా లాస్ట్ టూ ఇయర్స్ డేటా నేను ఏం చేస్తున్నాను అంటే టెస్టింగ్కి ఇస్తాను అనమాట సో ఇక్కడ మీరు ఇలా ఇవ్వాల్సిన అఫ్ కోర్స్ మీకు మీ డేటా సెట్లో వన్ వీక్కి మీకు డేటా చేంజ్ అయిపోతుంటే మీరు అప్పుడు కూడా ట్రైన్ చేసుకోవచ్చు అనమాట కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ వీక్లో చేంజ్ అయిపోయే డేటా ఉందంటే మీరు చాలా లార్జ్ సిస్టమ్స్ని లార్జ్ స్కేల్ సిస్టమ్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ట్రైనింగ్ ఎప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంటుంది దాన్ని బేస్ చేసుకొని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఐడియా కోసం ఏదైతే గుర్తుపెట్టుకోండి మీరు కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మీ దగ్గర మీరు ఏదైనా సపరేట్ యూస్ కేసెస్లో యూస్ చేసినప్పుడు లార్జ్ అంటే హై పవర్ సిస్టమ్స్ కావాల్సిన ఉంటుంది ఓకేనా సో సో ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే లేటెస్ట్ డేటానే టెస్ట్ చేస్తూ ఉంటాం ఓకేనా దీంట్లో మీకేమి స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు ఇట్ నాట్ నెసరీ ఒకవేళ మీరు చేసుకోవాలని చేసుకోవచ్చు దానికి ఏమి ప్రాబ్లం లేదు కే ఫోల్డ్స్ అంటే ఫోల్డ్స్ కే ఫోల్డ్ క్రాస్ వాల్యుయేషన్ యూస్ చేయచ్చు అంటే అవసరమైతే యూస్ చేసుకుంటాం లేకపోతే లేదు సో మిషన్లో ఇంకా ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటింగ్గా ఉంటుంది అనమాట సో ఇదే చేయాలి అదే చేయాలి ఇలానే చేయాలి అలానే ఉండాలి అనే ఎప్పుడూ ఉండదు సో నీకు నీకు బాగా పెర్ఫామ్ చేసి నాకు బాగా పెర్ఫామ్ చేయకపోవచ్చు నీ దగ్గర ఉన్న డేటా నా దగ్గర ఉన్న డేటా ఒకేలా ఉంటుంది బట్ ఏంటంటే మీరు చేస్తుంది నేను చేస్తుందో డిఫరెంట్ డిఫరెంట్గా రావచ్చు ఓకేనా దాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మిమ్మల్ని ఎవరు కమెంట్ చేయడానికి లేదు ఇదే కరెక్ట్ అని చెప్పడానికి లేదు అనమాట మీరే మీరు చేసిన మోడల్ ఇంకా బాగా పెర్ఫామ్ చేయొచ్చు నేను చేసిన మోడల్ వర్స్ట్గా పెర్ఫామ్ చేయొచ్చు కూడా సో సో ఇది చాలా ఎక్సైటింగ్గా ఉండే ఫీల్డ్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది ఎప్పుడు చదువుతున్నా కూడా సో మీకు ఇది అంతా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి ఈ ఈ ఈ పోస్ట్ లింక్ నేను కింద కమెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ పింక్ చేస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు దీన్ని చదువుకోవచ్చు లేదంటే మన మన సైట్ ఉంది కదా డే పేజేపీ డాట్ కామ్ సో ఇక్కడికి వచ్చైనా మీరు ఇంకా రీసెంట్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా లాజిస్టిక్ ఎడ్యుకేషన్ కేన్ అండ్ రీసెంట్గా రాసాను వీటి మీద నేను ఇంకా వీడియోస్ చేయాల్సి ఉంది ఎందుకంటే వీటన్ని డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇట్లా జస్ట్ చిన్న చిన్న పోస్టులు ఇవి ఒక బేసిక్ ఐడియా కోసం రాస్తున్నాయి సో వీటన్నిటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇక్కడ మీ మీ ఇమెయిల్ని డ్రాప్ చేశారంటే నేను ఇక్కడ ఎప్పుడైతే న్యూ పోస్ట్ని నేను పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు వెంటనే ఇక్కడి నుంచి మీకు పోస్ట్ మెయిల్కి వస్తుంది అనమాట ఓకేనా సో ఇంకా ఎవరైనా ఈ బ్లాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓకే సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు అలాగే మన గ్రూప్స్లో డిస్క్రిప్షన్లో ఉన్న గ్రూప్ లింక్స్లో జాయిన్ అయితే మీరు నాతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉన్నా లేకపోతే పర్సనల్ ట్రైనింగ్ కోసమైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో